దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట కడవరి త్రిదోత కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క నూతన సంవత్సరము మీకందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న దేవుని బిడ్డలు కపలవాయి సూర్యనారాయణరావు గారు, వీరి సతీమణి నాగలక్ష్మి, మరియు కుమారుడు మణికంఠ పిచ్చయ్య, కుమార్తె వెంకట నాగ ప్రత్యుష. వీరి కొరకు, వీరి యొక్క వ్యాపారం కొరకు, పిల్లల చదువులు, అలాగే వాళ్ళ భవిష్యత్తు కొరకు అందరు ప్రార్థన చేయాలని ప్రభుపేట కోర్చు ఉంటున్నాము. ఈ గడిచిన 2014 సంవత్సరంలో దేవుడు మనందరినీ, కుటుంబాలను, సంఘాలను కాచి కాపాడిన దేవుడు మరో నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు దేవాదేవునికి మొట్టమొదటి వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము మన యొక్క అంశ భాగము అరణ్యములో దేవుని సంఘము, అరణ్యములో దేవుని యొక్క సంఘము అనేక అంశభాగాన్ని ఈరోజు తీసుకోవటం జరిగింది. ప్రియులారా, గమనించమాటైతే దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరి దేవుడు తన సంఘమును ఏ రీతిగా కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఉంటున్న దేవుని యొక్క సంఘమును దేవుడు ఏ రీతిగా కాచి కాపాడతాడో, దేవుని యొక్క సంఘం పైన దేవుడు ఎలాంటి శ్రద్ధ చూపుతాడనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే అరణ్యములో దేవుని సంఘం ఏంటి పాస్టర్ గారు, బ్రదర్ అని మీరు నన్ను అడగవచ్చు. మనం సంఘాలని చూసేసరికి గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో, తండాల్లో సంఘము మనకు కనబడుతుంది. కానీ అరణ్యములో దేవుని యొక్క సంఘము అంటే అరణ్యములో దేవుని యొక్క సంఘాన్ని మరి ఉంచుతాడా, ఆ సంఘము ఏమై ఉన్నది అనే యొక్క విషయాన్ని మనము ఈరోజు చర్చించుకోబోతున్నాం, చూడబోతున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి ప్రకటన గ్రంథం 12:6 వచనాన్ని మనం చూస్తే, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అనే మాటను మనం చూస్తున్నాం. స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. ప్రియులారా, ఈ యొక్క బైబిల్ స్త్రీ సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. స్త్రీ అనగా సంఘము. ఈ ప్రకటన, దానియేలు గ్రంథము రెండు కూడా సాదృశ్య రూపంగా, సూచన ప్రాయముగా మనకు ఈ యొక్క గ్రంథాలు రాయబడి ఉంది. అక్కడ స్త్రీ అనగా సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఈ యొక్క భాగాన్ని తర్వాత మన భాగంలో చూస్తాం. మత్తయి సువార్త 16:18 వచనంలో చూస్తే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. దేవుని యొక్క సంఘం ఎదుట, దేవుని యొక్క ప్రజలు ఎదుట పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరదు అని మనం చూస్తున్నాం. మరి మూడవ వాక్యమును మనం చూస్తే, యేసుప్రభువారు వెళతా వెళతా ఆఖరులో, మత్తయి సువార్త 28:20 వచనంలో చెబుతాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని చెప్తాడు. అలాగే అపొస్తల కార్యములు 20:28 వచనంలో చూస్తే, దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనిందో అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందును గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చు జాగ్రత్తగా ఉండు. దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘము, లేక తన ప్రజలు. దేవుడు తన యొక్క రక్తాన్ని కాచి ఆయన మనల్ని కొన్నాడు, కన్నాడు. అందుకనే మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని యొక్క సొత్తు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఓకే ప్రియులారా, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అనే విషయాన్ని మనం చూడకముందు, దేవుడు ఈ భూమి మీద ఉన్న తన సంఘమును నిరంతరము జాగ్రత్తగా కాపాడుతూ, దేవుడు తాను చేసిన తన వాగ్దానాన్ని ఈ యొక్క చదువుకున్న ఇక 2, 3, 4 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ 2 వచనాల ప్రస్తావన చూసినప్పుడు మరి ఈ యొక్క ఈ స్త్రీ ఏదైతే 1260 దినములు మరి అరణ్యంలో పోషించబడటానికి దేవుడు ఒక స్థలమును సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రవచన భాగాన్ని మనము ఈ ప్రకటన గ్రంథము ఏదైతే ఉందో, 1వ శతాబ్దంలో 100 సెంచరీలో 100వ శతాబ్దంలో
ఆఖరిలో ప్రకటన గ్రంథము బైబిల్ ఆఖరి పుస్తకమైన ప్రకటనను రాయించి ముగించడం జరిగింది. తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుని యొక్క సంఘానికి ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు రాబోతున్నాయి, దేవుని యొక్క ప్రజలకు ఎలాంటి యొక్క కష్టాలు, సంఘానికి ఎలాంటి పరిస్థితులు జరగనే ఉంటున్నాయి అనే విషయాలు దేవుడు ముందుగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఇతర స్థలాలు దేవుడు రాసి ఉంచినాడు. మరి ఈ యొక్క స్త్రీని మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రకటన గ్రంథము 12:1 అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడెను, అదేమనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ అని మనం చూస్తున్నాం. ఒక స్త్రీ అనగా దేవుని పవిత్రమైన సంఘము, దేవుని యొక్క పవిత్రమైన సంఘముగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2 దేవుని యొక్క సంఘ యొక్క స్థితిని మరి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క అరణ్యంలో ఉంచిన మరి దేవుని యొక్క సంఘము ఈ 1260 దినములు ఏ రీతిగా పోషించాలని దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా గమనించండి, ఈ సంఘము దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచి పంపించిన ఆ యొక్క ప్రదేశ భాగాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క సంఘము ఆ యొక్క అరణ్యములో ఉంటున్న సమయము మరి 1260 దినములు ఆమెను పోషించాలని దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సంఘానికి జరుగుతున్న ఈ కష్టకాలం ఏదైతే ఉందో, లేక పట్టణంలో గ్రామాల్లో ఉంటున్న ఈ సంఘము అడవికి పారిపోవటానికి లేక అడవికి వెళ్ళిపోవటానికి ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరిగింది అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. దానియేలు గ్రంథము 7:25 మనం చూస్తే, ఆ రాజు మహోన్నతుని భక్తులను విరోధంగా మాట్లాడును, మహోన్నతుని భక్తులను నలగొట్టును, అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులు నివారణ చేయబూనుకును, వారు ఒక కాలము కాలములు అర్ధకాలములు అతని వశములో ఉంచబడును. ఈ యొక్క ప్రకటన గ్రంథం 13:1 ఉంటున్న ఆ యొక్క క్రూర మృగము ఏదైతే ఉందో, మరి మృగము అనగా రాజులు అని మనం చూస్తున్నా, రాజ్యంలో పుట్టబోవు రాజులుగా మనం చూస్తున్నాం. ఈ రాజు క్రూర మృగము. మరి ఈ యొక్క బైబిల్లో చెప్పబడిన మరి రాజ్యాలలో మరి ఆఖరి మరి రాజ్యాన్ని మనం చూసినప్పుడు ఈ రాజ్యము మాధ్యాపార్సిక బబిలోన్ రాజ్యము, మాధ్యాపార్సిక రాజ్యము, గ్రీక్ రాజ్యము, తర్వాత అన్య రోమా రాజ్యము, తర్వాత ఈ రోమా రాజ్యము 10 రాజ్యాలుగా వీడిపోయిన తర్వాత ఒక చిన్న రాజ్యము లేక చిన్న కొమ్ము ఈ 10 రాజ్యాల నుంచి పుడతాడు. ఈ చిన్న కొమ్ము 2 ప్రాముఖ్యమైన అధికారాన్ని కలిగి ఉంటాడు. ఒకటి రాజ్యాధికారము, 2 మతాధికారము. అది ఒక దేశానికి ఒక ప్రాంతానికి కాదు సుమా, ప్రపంచమంతటికి అలాంటి అధికారము కలిగిన గొప్ప రాజు వస్తాడు. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడతాడు, మహోన్నతుని భక్తుని అలగొడతాడు అని మనం చూస్తున్నాం. ఎవరి మహోన్నతునికి మహోన్నతుని భక్తులకి బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడు? వాడే అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. వాడే అంత్యక్రీస్తు. వాడు దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడతాడు, దేవుని యొక్క ఆజ్ఞకు విరోధంగా మాట్లాడతాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వాడు విరోధంగా మాట్లాడతాడు. వాడు ఈ లోకానికి పరిపాలన చేసిన కాలంలో దేవుని యొక్క సంఘము వాడు పరిపాలన చేసే కాలం అని చూస్తున్నాం. ఒక కాలము కాలములు అర్ధకాలములు అనగా ఒక కాలం అంటే 1 సంవత్సరము, కాలములు అనగా 2 సంవత్సరాలు, అర్ధకాలములు అనగా 6 నెలలు. అనగా మనం చూస్తే ఈ యొక్క సంవత్సరానికి 360 రోజులు అనగా బైబుల్ యొక్క కాలక్రమైన ప్రకారంగా మనం చూస్తే ప్రియులారా, 15 రోజులు వెన్నెల, 15 రోజులు చీకటి, అమావాస్య నుంచి అమావాస్యకి మరి 30 రోజులు, అలాగే నెలకు 30 రోజులు, సంవత్సరానికి 360 రోజులు మాత్రమే. అలాగే 2 సంవత్సరాలకి 720, అర్ధ సంవత్సరానికి మరి 180, మొత్తము 1260 రోజులు అనగా 1260 రోజులు అని మనం చూస్తున్నాం. కానీ బైబిల్ చెప్తుంది ప్రవచనములో ఒక రోజు 1 సంవత్సరము. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి రావాలంటే వారు మరి 40 రోజుల్లో
రాగలరు. కానీ వారికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏహెచ్కేలు గ్రంథము 4:6 చూస్తే, ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండు 40 దినములు ఇదా వారి దోషమును భరింపవలేను, సంవత్సరం ఒక్కింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. సంవత్సరము ఒకరోజు చొప్పున ఆయన నిర్ణయించి ఉన్నాడు. అంటే సంవత్సరం ఒకరోజు, అలాగే ఇప్పుడు ఇతను ఎంతకాలం పరిపాలన చేస్తాడు? 3.5 సంవత్సరాలు, అనగా 1260 రోజులు. అంటే రోజుకు ఒక సంవత్సరం చొప్పున 1260 సంవత్సరాలు ఇతను రాజ్య పరిపాలన చేస్తాడు. మనం చూస్తే రోమా సామ్రాజ్యము పతనమైపోయిన తర్వాత, రోమా సామ్రాజ్యము మరి 10 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత చిన్న రాజ్యము, ఒక చిన్న కొమ్ము వస్తాడు. అతను దేవునికి వాక్యానికి విరోధంగా మాట్లాడేవాడు, లేక దేవుని యొక్క ఆజ్ఞనికి, దేవుని బైబిల్కి, దేవుని యొక్క సంఘానికి విరోధంగా మాట్లాడేవాడు ఒకడు వస్తాడు అనే విషయాన్ని మనం దానియేలు గ్రంథం 7:24 చూస్తున్నాం. ఆ 10 కొమ్ములు అనగా 10 రాజ్యాలు ఆ రాజ్యముల నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నది. కడపటగా ముందుగా ఉన్న రాజులకు భిన్నముగు మరొక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఈ 10 రాజ్యాల్లో ఒక చిన్న రాజ్యము లేక చిన్న కొమ్ము వచ్చి దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క ప్రజలకు విరోధంగా పరిపాలన చేసేవాడు వస్తాడు. వాడు వచ్చి మహోన్నతుని భక్తులను నలగొడతాడు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని చట్టాలను, దేవుని సమయాన్ని కూడా మార్చివేస్తాడని చూస్తున్నాం. ఏంటండి, సంవత్సరానికి 365 రోజులుంటే మీరేంటండి 360 రోజులు అంటారు? అవును ప్రియులారా, మరి బైబిల్ యొక్క కాలమానాన్ని చూస్తే, అనగా బైబిల్ యొక్క నెలలు, అనగా ఇప్పుడు మనం 12 నెలలు ఇవన్నీ కూడా మరి రోమీయులు ఆంగ్లేయుల యొక్క నెలలు, జనవరి ఫిబ్రవరి మార్చ్, కానీ బైబిల్లో 12 నెలలు ఉన్నాయి, 12 నెలల పేర్లు ఉన్నాయి. ఆ నెల వాస్తవంగా చూస్తే జనవరి 1వ తారీఖు నుంచి, జనవరి నుంచి మొదటి నెల ప్రారంభం అవ్వదండి. ఆ నెలలు వేరుగున్న దేవుని చెప్తుంటే మరోసారి ఈ వాక్యం ధ్యానం చేద్దామండి. 1584లో గిగోరియన్ అనే ఈ రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పోపు గారు, ఇతను నెలకు 30 రోజులు ఉంటే, కొన్ని నెలలు 28 రోజులు, కొన్ని నెలలు 29, కొన్ని నెలలు 30, కొన్ని నెలలు 31, ఇలాగ మార్పులు చేర్పులు చేసి నెలకు వచ్చేసి సంవత్సరానికి 360 దినాలుగా అతను చేర్పులు మార్పులు చేశాడు. బైబిల్ యొక్క కాలం అని ఒక రోజు ఎప్పుడు ప్రారంభమైంది? 2014 December 31 రా అర్ధరాత్రి వరకు, అంటే 12 గంటల వరకు ఒక కొత్త సంవత్సరం అడుగు పెడుతుందని చెప్పేసి అందరూ నిద్రపోకుండా మరి రకరకాల మరి కార్యకలాపాల్లో జనాలు మునుగుతూ ఉన్నారు. కొంతమంది మరి ప్రార్థనలో, ఇంకా కొంతమంది వారి వారి సిద్ధాంతాల్లో, వారి వారి యొక్క మరి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అంటే మధ్యరాత్రి 12 గంటలకి ఒక రోజు వచ్చి మళ్ళీ మధ్యరాత్రి 12 గంటలకి ఒక రోజు వెళ్ళిపోతుందంట. ఇప్పుడు మనం చూస్తున్న కాలమానం గిగోరియన్ చక్రవర్తి పోపు పెట్టిన కాలమాన ప్రకారంగా అలా చూస్తున్నా. కానీ బైబిల్ ఏం చెబుతుంది? Adikandam 1:5 దేవుడు వెలుగుకు పగలనియు, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఒక రోజు ఎప్పుడైంది? అస్తమయముతో ప్రారంభమై మరలా పొద్దుపొడిచి మళ్ళా పొద్దుగూకేదాకా, అనగా ఈ రోజు పొద్దుగూకిన కానుంచి ఒక రోజు ప్రారంభమై మరుసు రోజు పొద్దుగూకేదాకా ఒక రోజు ఉంటుంది. ఇది దేవుడు పెట్టిన కాలమాన ప్రకారంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఒక రోజు మళ్ళా తర్వాత వాక్యంలో మనం చూస్తున్నాం, మరి లేవికాండం 23:32 కూడా చూస్తున్నాం. ఇక్కడ ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలేను. సాయంకాలం అనగా పొద్దుగూకిన కాడి నుంచి మొదలుకొని మరుసటి దినము పొద్దుగూకేదాకా ఒక రోజు, అది దేవుని యొక్క లెక్క. కానీ ఇప్పుడు దానియేలు గ్రంథం 7:25 ప్రకారంగా ఆ యొక్క రాజు లేక ఆ మృగము దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క సమయాన్ని, దేవునికి విరోధంగా మాట్లాడతాడు, దేవుని సమయాన్ని మార్చేస్తాడు, దేవుని యొక్క ఆజ్ఞలు మార్చేస్తాడని రాయబడి ఉంది Christ 600 BC. దానియేలు గ్రంథం రాసిన తర్వాత సుమారు 1000 సంవత్సరాల తర్వాత వాడు ఈ యొక్క చీకటి యుగంలో ఈ 1260 సంవత్సరాలు బైబిల్ని దాసిపెట్టి సత్యాన్ని ఎగబెట్టేసి మరి ఎవరు బోధించకూడదు, ఎవరు ప్రకటించకూడదు, మేమే చేయాలి అని చెప్పేసి ఒక మత రాజ్యము ప్రపంచాన్ని మొత్తాన్ని అణిచివేసి ఈ యొక్క సత్యాన్ని దాచిపెట్టేశాడు.
కానీ వాడి ఇష్టం వచ్చిన అన్ని ఆరాధనలు అన్ని ఆచారాలు అన్ని సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చి దేవునికి సంఘంలో గలిబిలి చేశాడు, తారుమారు చేశాడు, అన్ని కూడా మరి కలగొర గంపలాగా మిక్స్ చేశాడు, కలిపేశాడు. మరి నిజమైన దేవుని యొక్క సంఘము, పవిత్రమైన దేవుని యొక్క సంఘము, ఏ కల్మషము లేని దేవుని యొక్క సంఘము ఈరోజు అనేకమైన అన్య ఆచారాలు, అన్ని సిద్ధాంతాలు, అన్య పండగలతో ఈరోజు అంతా కూడా కలగొర గంపలాగా మిక్స్ అయిపోయింది, కలిసిపోయింది. అయితే మొదటి సంఘము ఏ రీతిగా పరిశుద్ధముగా ఉన్నదో, మరలా ఆఖరి దినాల్లో దేవుని యొక్క సంఘము అదే యథాస్థితి, మొదటి శతాబ్దంలో దేవుని యొక్క సంఘము ఎలా పరిస్థితిలో ఉందో, ఆఖరి దినాల్లో దేవుని యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు ఆ సంఘము అదే స్థితిలోకి రావాలి. అనగా మొదటి దిన సంఘము వారు వాక్యమందును, ప్రార్థన ఎందును, పరిచర్య ఎందును వారు అన్ని విషయాల్లో కూడా వారు ఏకగ్రీవులున్నారు. అలాగనే వారు దేవుని యొక్క 10 ఆజ్ఞలు గైకొనుచు, యేసునందు విశ్వాసం ఉంచుచు, క్రీస్తుని లోకములో వారు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో చాలా నిర్లక్ష్యము, దేవుని యొక్క చట్టాల విషయంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రం విషయంలో ఎవరు కూడా లేదు. కానీ ఒక యేసుప్రభువారిని నమ్మితే చాలు పరలోకానికి వెళ్ళిపోతారు, యేసుప్రభువారిని నమ్మితే చాలు మరి స్వర్గానికి వెళ్ళిపోతారు అని, మరి దేవుని యొక్క ఆజ్ఞలు లేవు, దేవుని ధర్మశాస్త్రం లేదు, దేవుని యొక్క చట్టాలు లేవు అని చెప్పేసి ఈరోజు అనేకమైన బోధలు బయలుదేరిపోయినాయి. గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుందో, కడవరి దేవుని యొక్క సంఘము ఎలాంటి పరిస్థితుల్లో రావాలా అనే ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క సంఘము, ఈ యొక్క రాజ్యము, లేక ఈ సంఘము ఎక్కడికి? అరణ్యానికి పారిపోయింది. ఎంతకాలము? అక్కడ 1260 దినాలంట. అంటే 1260 దినాలంటే 1260 రోజులు, 1260 సంవత్సరాలు ఈ సంఘము అరణ్యంలో పోషించబడటానికి దేవుడు ఉంచాడు. ప్రియులారా గమనించారా, క్రీస్తు శకం 538 నుండి 1798 వరకు, అనగా 200 సంవత్సరాల వరకు ఈ ప్రపంచాన్ని రాజ్యాధికారంతో, మతాధికారంతో ఏలింది రోమన్ కాథోలిక్ చర్చ్. గమనించారా, ఈ యొక్క సంఘము, ఈ చర్చ్ ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని 1260 సంవత్సరాలు ఏలి వారి ఇష్టం వచ్చినట్టుగా అనేకమైన రోమీలు, ఈ యొక్క బబిలోను వారి యొక్క ఆచారాలన్నీ కూడా తీసుకొచ్చి, వాళ్ళ యొక్క పద్ధతులన్నీ తీసుకొచ్చి ఈ సంఘానికి పెట్టేసినారు. అయితే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు, మరి ఉద్యమకారులు అనగా ప్రొటెస్టెంట్, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రొటెస్టెంట్ లేచి దేవుని యొక్క భ్రష్టు పెట్టిన ఈ సంఘాన్ని, మరి పతనమైపోయిన దేవుని యొక్క సంఘాన్ని మరలా తిరిగి వీరు, మరి ఆది సంఘం ఏ రీతిగా ఉందో కడవరి దేవుని యొక్క సంఘంలో మరలా వారు స్థాపించడానికి ఒక్కొక్క యుగంలో 1370 జాన్ వైక్లిఫ్ గారు వచ్చారు. ఆయన అదే సంఘం నుంచి వచ్చాడు. ఆయన చెప్పాడు, బైబిలే మనకి ఆధారము అని చెప్పాడు. కనుక ఆ రోజుల్లో రాజులు, పోపులు, మతాధికారాలు చెప్పిందే వాళ్ళే వేదం, వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళకే లోబడాలి, వారికే పూజించాలి. కానీ ఏదైతే బైబిల్ దేవునికి ఆరాధన చేయాలని, దేవుని సృష్టికర్తను మాత్రమే మనం పూజించాలని ఏదైతే చెబుతుందో ఆ మాటలను వారు పక్క తీసి మనుషులే పూజించబడటానికి వచ్చాడు. కనుక వాడు దేవుని యొక్క సంఘంలో కూర్చుంటాడని, ఈ అంత్యక్రీస్తు ఎవడైతే ఉన్నాడో దేవుని క్రీస్తు విరోధి, వాడు దేవుని యొక్క మందిరంలో కూర్చొని దేవుని ఆరాధనను వాడు దొంగిలిస్తాడు, దేవుని యొక్క ఆరాధన వాడు దోచుకుంటాడు, దేవుని యొక్క ఆరాధనను దేవునికి చెందకుండా వాడు తీసుకుంటాడు అని బైబిల్ ఈ రీతిగా మరి ముందుగానే హెచ్చరించబడింది. మనకు ఎవరికి ఆరాధన చేస్తాం, గడిచిన వారాల్లో మురుగాని ఆరాధన చేస్తే ఏమవుతుంది, అలాగే మురుగు ముద్ర, దేవుని యొక్క ముద్ర అంటే ఏమిటి అనే ఒక విషయాలు మనం చూసాము. దేవుని యొక్క బిడలించిన మనము, ఇది కడవరి చివరి హెచ్చరిక వర్తమానము. ఈ ప్రవచన గ్రంథాలు, ఈ కడవరి దినాల్లో దేవుడు తన సంఘానికి, తన ప్రజలకి, ప్రపంచంలో ఉన్న భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్పమన్నాడు. ఇది కడవరి హెచ్చరిక వర్తమానము, దీన్నే ఫైనల్ వార్నింగ్ మెసేజ్ అని, ఇది అంత్యకాల హెచ్చరిక వర్తమానములుగా దేవుడు ప్రకటన గ్రంథాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చినాడు. ఈ యొక్క ప్రకటన దానియేలు గ్రంథం పాఠాలు ఈరోజు దేవుని యొక్క ప్రజలకి బోధించాలి, ప్రకటించాలి, చెప్పాలి, ధ్యానించాలి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. 1400 దేవునికే లోబడాలి. మరి మనం ఎవరికి లోబడకూడదు? రాజులకు, రాజ్యాలకు, మృగాలకు మనం లోబడకూడదు, దేవునికే లోబడాలని హస్సీ గారు మరి ఒక మరి 1400 ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. 1517 కృప ద్వారే రక్షణ, కృప ద్వారానే మనకి రక్షణ, ఈ పోపుల ద్వారా, మృగాల ద్వారా, రాజ్యాల ద్వారా మనకి రక్షణ కాదు.
దేవుని ద్వారా మనకి కృప ద్వారానే మనం రక్షించబడతాం, కృప దేవుని కృప వల్లే మనం రక్షించబడతామని మార్టిన్ లూథర్ గారు ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. 1555లో స్వేచ్ఛ ద్వారా, ఎవరు బలంతం ద్వారా కాదు, ఎవరు పీడిస్తే కాదు, లేకపోతే ఎవరైనా బలంతం చేసి లాక్కొస్తే కాదు, కానీ స్వేచ్ఛ స్వతంత్రం ద్వారా దేవుని ఎదుట రావటమని అని చెప్పేసి కాల్విన్ గారు ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. ప్రియులారా, 1650లో ముంచుడు ద్వారా బాప్తిసము, బైబిల్ బాప్తిసం ముంచుడు ద్వారాని మరి విలియం గారు ఆ యొక్క మరి బాప్టిస్ట్ చర్చి సంఘకర్తైన విలియం గారు ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. అనగా అప్పుడు దాకా బైబిల్ బాప్తిసము నిజంగా ముంచుడు ద్వారా బాప్తిసం అయితే మరి చిలుకరింపు బాప్తిసము, అలాగనే మరి జెండా కింద బాప్తిసము, రకరకాల బాప్తిసాలు ఇక్కడ ఈ యొక్క సంఘాల్లో ఉన్నప్పుడు, వారు బైబిల్ చదివినప్పుడు, దేవుని వాక్యం చూచినప్పుడు ఇది సరైన బాప్తిసం కాదు, ముంచుడు ద్వారా సరైన బాప్తిసం అని, అలాగనే విలియం జాన్ వెస్లీ గారు యేసు క్రీస్తే మన అధిపతి అని 1705లో మరి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. 1844లో దేవుని యొక్క రెండో రాకడ గురించి మరి నిరీక్షణ గురించి మరి మిల్లర్ గారు, విలియం మిల్లర్ గారు ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన యొక్క సందేశాన్ని పంపించి ప్రకటించాడు. వీళ్ళందరూ కూడా ఆ దాంట్లో నుంచి ఏది దేవునికి క్రీస్తుకు విరోధించిన యొక్క సంఘం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, వీరిని వాళ్ళు చెప్పారు, వాళ్ళు వీళ్ళందరికీ ఒక పేర్లు పెట్టారు, వీళ్ళు ప్రొటెస్టెంట్ అని. ఎవరండా ప్రొటెస్టెంట్ అంట? ఏ చర్చ్ అయినా కావచ్చు, ఇప్పుడున్న ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ తప్ప బయట ఉన్న సంఘాలన్నీ కూడా ప్రొటెస్టెంట్ చర్చ్ అంటే తిరుగుబాటు చేసి వచ్చిన వారు. ఎందుకు తిరుగుబాటు చేయవలసి ఉంది, ఎందుకు తిరుగుబాటు చేయవలసి వచ్చారు వీళ్ళు? ఎవరైతే వీళ్ళు ఒక్కొక్క ఉద్యమాన్ని తీసుకొని వచ్చారో చాలా కీరాతంగా దారుణంగా ఈ యొక్క సంఘము దేవుని యొక్క సత్యవాక్య విషయంలో సత్యవాక్యాన్ని ప్రకారం నడిచే బిడ్డలను మరి వారు హింసించారు, చంపేశారు, హతము చేశారు, నిర్మూలం చేశారు. అయితే ఈ యొక్క రోమా ఆసియాఖండంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన కాలంలో మరి 500 శతాబ్దంలో దేవుని యొక్క సంఘము, 500 శతాబ్దం అయిపోతుంది, 600 శతాబ్దంలో దేవుని యొక్క సంఘము దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆరాధన చేయాలి. 321 మార్చి 7వ తారీఖున లవేడియా మీటింగ్లో కాన్స్టంట్ అనే చక్రవర్తి దేవుని యొక్క ఆరాధనకు సంబంధించిన ఆ యొక్క విశ్రాంతి దినం 7వ దినం నుంచి వారంలో మొదటి దినం అంటున్న మరి ఆదివారానికి ఆయన పెట్టినట్టుగా మనం చరిత్రలో మరి సంఘ చరిత్రలో మనం చూస్తున్నాం. తర్వాత కాలంలో మరి నిజమైన దేవుని యొక్క భక్తులు దేవుని యొక్క వాక్య ప్రకారం ఆరాధన చేస్తుంటే, ఇదిగో ఎవరైనా బైబిల్ యొక్క 7వ దినము విశ్రాంతి దినం ఆరాధన చేస్తే వారికి మరణ దండన అని రోమా సామ్రాజ్య ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చారు. బైబిల్ ప్రకారం నడిస్తే, బైబిల్ ప్రకారం వారు ఆరాధన చేస్తే, బైబిల్ ప్రకారం 7వ దినం చేస్తే, మేము పెట్టిన మొదటి దినం అన్ని ఆదివారాన్ని చేయాలి, ఎవరైనా బైబిల్ ప్రకారం చేస్తే వారికి మరణ దండన అనే చట్టాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఒక చిన్న చిన్న గ్రూప్గా ఏర్పడి, ఇదిగో మనం ఈ సముద్రం నుంచి దాటి వెళ్ళిపోదాము, ఎక్కడైనా మనకు కొంచెం స్థలం దొరికితే, ఎక్కడైనా భూమి దొరికితే ఎట్టయినా ఇక్కడ చంపేస్తాడు, అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, వీడు ఇక్కడ ఉంటే మనం ఎలా అయినా మనల్ని బైబిల్ ప్రకారం మన ఆరాధన చేయనివ్వడు, బైబిల్ ప్రకారం విశ్వాసంలో ఉంచడు, వీడి విశ్వాసంలో వీడి నమ్మకాల్లో తీసుకొస్తాడు, కనుక ఇక్కడే ఎలా అయినా చచ్చిపోతాం, చిన్న చిన్న ఓడలు వేసుకొని తయారు చేసుకొని ఈ సముద్రం మీద అటు వెళ్ళిపోదాము, ఎక్కడైనా మనకి భూమి దొరికితే, ఎక్కడైనా ఒడ్డు దొరికితే, ప్రాణంతో బ్రతికిస్తే మరి మనం అక్కడ ఉండిపోదాం అని చెప్పేసి చిన్న చిన్న బోట్లు వేసుకొని బయలుదేరారు. ప్రియులారా గమనించండి, మనము ఈ యొక్క ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనము 11వ వచనములు చూస్తే ఇక్కడ 2 మృగాలు లేక 2 రాజ్యాలు 2 ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం 11వ వచనం చూడండి, 13:11లో మరియు భూమిలో నుండి మరొక క్రూర మగ పైకి వచ్చుడు చూచితిని, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఇవ్వబడెను, అది ఘట సర్పములే మాట్లాడుచుండెను. ఇక్కడ భూమిలో నుండి అనగా ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి మృగమే సముద్రం నుంచి వస్తుంది, 2వ మృగమే భూమిలో నుంచి వస్తుంది. అనగా సముద్రం అంటే మనం ఏమనుకున్నాం బైబిల్ ప్రకారంగా, సముద్రము ప్రజలకును జనములకును ఆయా భాషలు మాట్లాడే వారికి సూచనగా ఉంది. మరి ఈ సముద్రానికి లేక నీళ్ళకి ఆపోజిట్ భూమి. నీళ్లు అంటే ప్రజలు, మరి నీళ్లు ప్రజలకి ఆపోజిట్ ఏంటి? భూమి అంటే అరణ్యము, ఎడారి. ఈ ఎడారి ప్రాంతం ఏంటున్న మరి చిన్న చిన్న బోట్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అదంతా కూడా చల్లటి ప్రదేశము, మంచు గడ్డలు,
ఆరు నెలలు ఎనిమిది నెలలు మంచుగడ్డలు పడే స్థలము ఐస్లాండ్ మొత్తము. అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణానికి చాలా తేడా. మొదటి వెళ్ళిన ఒకటి రెండు గ్రూపులు చనిపోయినారు అక్కడ, తర్వాత వెళ్ళిన గ్రూపులు ఆ ఇంత అడవి మొత్తం అడవే. ఇప్పుడు చూడండి జనాలు తక్కువ ఉంటారు అక్కడ అడవి. అదే ఈరోజు అమెరికా దేశము. దేవుడు యొక్క అమెరికా దేశాన్ని గురించి బైబిల్ ముందుగానే రాశాడు. అక్కడ దేవుడు ఈ యొక్క సంఘాన్ని ఎంతకాలము 1260 సంవత్సరాలు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి చిన్న చిన్న మరి భూములను సేద్యం చేసుకొని వారు స్వతంత్రంగా స్వేచ్ఛగా దేవునికి వారు ఆరాధన చేసుకుని ఉంటున్నారు. ప్రియులారా, దేవుడు తన సంఘాన్ని పోషిస్తాడు. ఇక్కడ మనం 12:6 చూసాం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, ఆమెను పోషించవలన దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. మరి అక్కడ అంతా కూడా మనుషులు ఆ వాతావరణానికి మరి మొదటి వెళ్ళిన కొంతమంది ఆ చలికి అక్కడ భోజనం లేక ఆ భోజనాన్ని వాళ్ళు పడలేక కొంతమంది చనిపోయారు. అయినా కూడా సత్యం కొరకు చనిపోవటానికి హతసాక్షులు అవటానికైనా చనిపోవటానికైనా ఇష్టమే వారు అట్టి తీర్మానంతో ఆ యొక్క సంఘం ఉన్నారు. ఈ కడవరి దినాల్లో కూడా దేవుని యొక్క సంఘము సత్యం కొరకు నిలబడాలి. ఆ సత్యం కొరకు కాదు సుమా, ఆ మృగం యొక్క ముద్ర కొరకు కాదు సుమా, మృగం యొక్క ఆరాధన కొరకు కాదు సుమా, దేవుని యొక్క ఆరాధన కొరకు, దేవుని యొక్క సత్యం కొరకు, దేవుని యొక్క ఆజ్ఞల కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క మరి మొదటి సంఘం ఏ రీతిగా ఉందో కడవరి దినాల్లో అట్టి సంఘము ఉండాలని దేవుడు చెబుతున్నాడు. బైబిల్లో మనం చూస్తాం, ఒక పురుషునికి 7 స్త్రీలు పట్టుకొని మా అన్నం మేమే తింటాం, మా బట్టలు మేమే కట్టుకుంటాం, మా నీళ్లు మేమే తాగుతాం, మా సంపదన మేమే సంపాదించుకుంటాం, కానీ నీ పేరు మాత్రం మా మీద పెట్టి నింద తొలగించమంటారు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అనగా 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, స్త్రీలంటే సంఘము, పురుషుడు అంటే పెళ్లి కుమారుడుగా త్వరగా రానే ఉంటున్న యేసు ప్రభు వారు, ఆయన పట్టుకొని వీళ్ళంతా చెబుతారంటే మా అన్నం మేమే తింటాం, నిజంగా మా బట్టలు మేమే కట్టుకుంటాం, అన్నం అనగా వాక్యము ఆహారము, మరి వస్త్రాలు, వస్త్రాలు అనగా దేవుడు చెబుతాడు రక్షణ వస్త్రాలు నేను మీకు ధరింప చేస్తానని. కనుక మా రక్షణ మేమే ఇచ్చుకుంటాం, మా వాక్యం మేము బోధించుకుంటాం, కానీ మా నీళ్లు మేమే తాగుతాం, కానీ నీ పేరు మాత్రం, ఎవరి సంఘం అంటే యేసయ్య సంఘం, ఎవరి సంఘం అంటే దేవుని యొక్క సంఘం, ఎవరి పేరంటే ప్రభు సంఘము. కనుక ఈ కడవరి దినాల్లో మరి దేవుని యొక్క వాక్యంతో సంబంధం లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞలతో సంబంధం లేకుండా, ప్రభు యొక్క మరి రక్షణతో సంబంధం లేకుండా మరి వీరే వారి సంఘాన్ని, వీరే వారి వాక్యాన్ని తీసుకుంటారు. ప్రభు వారు వచ్చి చెబుతాడు, నీ నామలో మేము దయ్యాలు వెళ్ళగొట్టాం, అద్భుతాలు చేశాం, సూచక్రియలు చేశాం, మహాచక్రియలు చేశామంటే మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయలారా నా యందును పొండి అంటాడు. అంటే ఇన్ని కార్యాలు చేసి ప్రభువారు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞకు ఒక ఆజ్ఞ మీరిపోయినా 10 ఆజ్ఞలు అన్ని మీరిపోయినట్టుగా బైబిల్ చెబుతుంది. ఆ ఒక ఆజ్ఞ దేవుని యొక్క ఆరాధనకు సంబంధించింది. సాతానుడు దానిని మార్చడానికి ఎన్నో రాజ్యాలు, ప్రభుత్వాలు మరి అన్నీ దేవుని యొక్క ఆజ్ఞ మీద వాడు ఫైట్ చేశాడు. కనుక దేవుని యొక్క సంఘాన్ని దేవుడు 1260 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క పోప్ 1798లో ఈ యొక్క నెపోలియన్, ఈ యొక్క ఫ్రాన్స్ దేశానికి విప్లవకారుడైన నెపోలియన్ తన యొక్క సైన్యాధికారిగా జనరల్గా ఉంటున్న పయస్ గారు వచ్చి మరి రోమాలో ఉంచున్న పోపును తీసుకెళ్లి బంధిస్తాడు 1798లో. 530 నుంచి 1798 మధ్య కాలం 1260 సంవత్సరాలు అప్పుడు వాడి రాజ్యాధికారము పతనమైపోయింది. అప్పుడు స్వతంత్ర దేశాలుగా, అందుకని అమెరికా దేశానికి 1798లో అమెరికాకు స్వతంత్రం వచ్చింది, అప్పుడు బయటకు వచ్చింది. ఇక్కడ మనం 12:14 చూస్తాం, అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకు ఎగురినట్లు గొప్ప పక్షిరాజులకులో రెండు ఆమెకు ఇవ్వబడెను, అచ్చట సర్పముఖము చూడకుండా ఆమె ఒక కాలము కాలము అర్ధకాలంలో అతనికి పోషించడానికి దేవుడు అక్కడ ఉంచాడు. అనగా ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క కాలము, ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలన ఎప్పుడవుతుందో అప్పుడు దేవుని యొక్క సంఘం బయటికి వస్తుంది. అప్పుడు అమెరికా దేశానికి స్వతంత్రం వచ్చి మరి లోకమంతటి దేవునికి సువార్త తీసుకొని రావడానికి వారు కంకణం కట్టుకున్నారు. వారిని చూసి అనేక దేశాలు ఆ సువార్త అనేక దేశాలకి, అనేక రాష్ట్రాలకి, అనేక ప్రాంతాలకి వెళ్ళి దేవుని యొక్క సంఘము ఈరోజు స్థాపించబడుతుంది. నిజమైన దేవుని యొక్క సంఘములో ఉండాలని, దేవుని యొక్క శేషించబడిన సంఘము, ఈ యొక్క 12:17లో శేషించబడిన సంఘము దేవుని యొక్క ఆజ్ఞలు కైకొనాలా, యేసునందు విశ్వాసం ఉంచాలా, యేసును విశ్వాసం దేవుని యొక్క వాక్య ప్రకారం, ఆజ్ఞల ప్రకారం జీవించడానికి మీరు సమర్పించుకొని ప్రభు సన్నిధిలో సాగిపోవాలని దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన, కృపా సత్య సంపుడమైన మా ప్రియాపరులకు తండ్రి, అరణ్యములో దేవుని సంఘము, అవును ప్రభా 1260 సంవత్సరాలు దేవుని సంఘాన్ని మీరు పోషించారు, రక్షించారు తండ్రి.
మీరు నాయన తండ్రి ఆ క్రూర మృగము ఆ ఘట సర్పము సాతాను ముఖం చూడకుండా 1260 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యములు ఆ సంఘాన్ని మరి నిలబెట్టారు. ఆ సంఘం ద్వారా ఈరోజు ప్రపంచమంతా నీ సువార్తను తీసుకుని వెళ్ళటానికి ఒక పనిముట్లుగా మీరు వాడుకున్నారు తండ్రి, నీకు వందనాలు. అలాగనే ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా బిడ్డల వాక్యం వింటున్న వారందరినీ మరి నిజమైన శేషించబడిన దేవునికి సంఘంలో చేర్చబడి కడవరి దినాల ప్రభువ మరి సత్యవాక్యము లోకమంతా ప్రకటించడానికి కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కపిల వాయిస్ సత్యనారాయణ గారు, వారి యొక్క భార్య నాయన తండ్రి, వారి బిడ్డలను, వారి వ్యాపారంను, వారి యొక్క నాయన పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగనే ప్రభువ మరి కడవరి దినాలు చివరి దినాలు జీవిస్తున్న దేవునికి ప్రజలకి ఈ యొక్క నిత్య సువార్తను తీసుకుని వెళ్ళటానికి ప్రభువ మరి అనేకులు నిత్య సువార్తను సత్య సువార్తను ప్రభువ లోబడి జీవించటకును మీ ఎందు మారు మనసు పొంది ప్రభువ రక్షించబడటకు మీ కృపను దయచేయమని ఘనతామకి మా ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకోండి. ఈ 2015 సంవత్సరం మాకందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని క్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీకందరికీ వందనాలండి.